హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత చాలామంది నన్ను కామన్గా అడిగే ప్రశ్న ఏంటంటే, సార్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత ఎంత అర్లీగా సెక్స్లో పాల్గొనవచ్చు, సార్ ఒకవేళ సెక్స్ కాకపోతే అట్లీస్ట్ మాస్టర్బేట్ చేయవచ్చా, కొన్ని సందర్భాల్లో తప్పక సెక్స్లో పాల్గొనాల్సిన అవసరం వచ్చిందే అనుకోండి, మరి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ జాన్, డెర్మటాలజిస్ట్, ట్రైకాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్. ఐ పర్ఫార్మ్ మోర్ దాన్ 1900 హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ ప్యాషనెట్లీ అండ్ స్టిల్ కౌంటింగ్. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ తర్వాత సెక్స్ ఎంత అర్లీగా చేసుకోవచ్చు, లేదా సెక్స్లో పాల్గొనాలంటే ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయా, ఈ క్వశ్చన్ చాలామంది మైండ్లో ఉంటుంది. బట్ చాలామంది అడగరు, కొంతమంది అడిగినా పూర్తిగా దాని గురించి డీటెయిల్గా కనుక్కోవాలంటే కొంచెం మొహమాటంతో దాన్ని అలాగే అలా వదిలేస్తారు. సో ఈ టాపిక్ గురించి నేనే కనుక ఇంకా డీటెయిల్గా చెప్పలేదు అంటే దీని గురించి ఎవరు మాట్లాడరు. మనం మొట్టమొదటి క్వశ్చన్ దగ్గరికి వద్దాం. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వెంటనే సెక్స్లో పాల్గొనొచ్చా, అంటే సెక్స్ చేసుకోవచ్చా అంటే, నా ఆన్సర్ నో. అట్లీస్ట్ 7 to 10 days వరకు సెక్స్లో పాల్గొనకూడదు. ఎందుకు అంటే, సెక్స్ అనే యాక్టివిటీ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏరోబిక్ ఎక్సర్సైజ్. అంటే మనము జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసినంత స్ట్రెయిన్ అవుతాం అన్నమాట. అటువంటప్పుడు మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది, మన బ్లడ్ ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఈ రెండు ఇంక్రీజ్ అవ్వడం వల్ల మన స్కాల్ప్లో ఉండే ఎన్నో బ్లడ్ వెజల్స్, స్మాల్ బ్లడ్ వెజల్స్, వీటన్నిటికీ బ్లడ్ విపరీతమైన ప్రెషర్తో పంప్ అవుతుంది. అలా పంప్ అయినప్పుడు ఆ గ్రాఫ్ట్స్ ఏవైతే పెట్టి ఉన్నాయో ఈ కింద ప్రెషర్ వల్ల గ్రాఫ్ట్స్ డిస్లాడ్జ్ అయిపోయే ఛాన్స్ ఉంది, లేదా ఏదో ఒక చోట బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఒకవేళ గ్రాఫ్ట్ డిస్లాడ్జ్ అవ్వకున్నా కూడా ఇంక్రీజ్డ్ బ్లడ్ ప్రెషర్ వల్ల చాలా రకాల ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో అందుకనే నేను అందరికీ చెప్తాను, అట్లీస్ట్ 7 to 10 days వరకు మీరు సెక్స్లో పాల్గొనొద్దు అని. ఇంకో రీజన్ ఏంటి అంటే, ఈ సెక్షువల్ యాక్టివిటీ జరిగేటప్పుడు మనం పొరపాటున ఈ గ్రాఫ్ట్స్ ఉన్న ఏరియాని టచ్ చేసే అవకాశం ఉంది. అది మీరు కావచ్చు లేదా మీ పార్ట్నర్ అయినా కావచ్చు. బట్ ఏది ఏమైనా కూడా నష్టము ఈ గ్రాఫ్ట్స్కి జరుగుతుంది. ఆ గ్రాఫ్ట్స్ కనుక డిస్లాడ్జ్ అయిపోయాయనుకోండి, మళ్ళీ ఆ గ్రాఫ్ట్లని ఇంప్లాంట్ చేయలేము. సో మనం ఆ గ్రాఫ్ట్ని కానీ ఆ హెయిర్ని కానీ పర్మనెంట్గా లూజ్ అయినట్లే. ఇంకో రీజన్ ఏంటి అంటే, పొజిషన్స్. సెక్షువల్ యాక్టివిటీ జరిగేటప్పుడు ప్రతిసారి మనము తలను బెండ్ చేసే అవకాశం ఉంటుంది. సో అలా బెండ్ చేసిన ప్రతిసారి ఏమవుతుందంటే, గ్రావిటీ వల్ల ఈ స్వెల్లింగ్ అనేటువంటిది కొంచెం ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అందుకనే నేను 7 to 10 days వరకు యాక్టివ్ సెక్స్లో పాల్గొనొద్దు అని చెప్తాను. సార్ మరి సెక్స్ వద్దు అంటున్నారు, అట్లీస్ట్ మాస్టర్బేట్ చేసుకోవచ్చా అని అడుగుతారు. అంటే దీనికి ఆన్సర్ మరీ తప్పదు అంటే మాస్టర్బేట్ చేసుకోండి అనే చెప్తాను. ఎందుకంటే అన్లైక్ ఇన్ ఎ సెక్షువల్ యాక్టివిటీ విత్ ఎ పార్ట్నర్, మాస్టర్బేట్ చేసేటప్పుడు మీరు ఒంటరిగా ఉంటారు అండ్ ఒక ప్రశాంతమైన వాతావరణంలో ఉంటారు. కంపారిటివ్గా మీ బ్లడ్ ప్రెషర్స్ అటువంటివి ఎక్కువగా రైజ్ అయ్యే అవకాశం ఉండదు. హార్ట్ బీట్ కొంచెం రైజ్ అవుతుంది, బట్ స్టిల్ యాక్టివ్ సెక్స్తో కంపేర్ చేస్తే మాస్టర్బేట్ చేసేటప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉంటారు. కాబట్టి తప్పని పరిస్థితుల్లో అనిపిస్తే తప్పకుండా మాస్టర్బేట్ చేసుకోవచ్చు. సపోజ్ మీ పార్ట్నర్తో తప్పక సెక్స్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి, అటువంటప్పుడు మీరు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి అంటే, సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడమే మంచిదండి. అట్లీస్ట్ 7 to 10 days మీరు కొంచెం ఆగడమే మంచిది. అయినా తప్పట్లేదు అంటే ఐ వుడ్ రికమెండ్ ప్యాసివ్ సెక్స్లో పాల్గొనండి. అంటే మీరు, ఐ మీన్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన వ్యక్తి యాక్టివ్ రోల్ తీసుకోకుండా ఆపోజిట్ పార్ట్నర్ యాక్టివ్ రోల్ తీసుకోవడం అంట. అంటే సెక్షువల్ యాక్టివిటీలో ఆపోజిట్ పార్ట్నర్ లీడ్ తీసుకోవడం. ఇలా చేసినప్పుడు మనం సాధ్యమైనంత వరకు గ్రావిటీ వల్ల వచ్చే నష్టాన్ని కానీ లేదా స్ట్రెయిన్ వల్ల వచ్చే నష్టాన్ని కానీ ప్రివెంట్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ నా హంబుల్ రిక్వెస్ట్ ఏంది అంటే, ఒక 7 to 10 days వరకు ప్లీజ్ రిఫ్రెయిన్ ఫ్రమ్ హ్యావింగ్ సెక్స్. దట్ ఈస్ ద బెస్ట్ అడ్వైస్. మీ ఫ్రెండ్సే కనుక రీసెంట్గా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకున్నారు అండ్ వాళ్ళకి ఇంకా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, తప్పకుండా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. మీకు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను సాధ్యమైన వాటికి ఆన్సర్ చేస్తాను. ఏదైనా మంచి టాపిక్ అనిపించినట్టు తప్పకుండా వీడియో రెడీ చేస్తాను. దిస్ ఇస్ డాక్టర్ జాన్ సైనింగ్ ఆఫ్.